గ్రామంలో 10 ఎంపీటీసీలు ఉంటే ఆరుగురు మన వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఈ రోజు డిప్యూటీ సభ్యులు సుమన్ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఇష్టపూర్వక సంతోషంగా చేరుతున్నాం వైసీపీ పార్టీలో. నిన్న భయపెట్టి బెదిరించి తీసుకొచ్చారా? దేవుని నమ వయసు అంటున్నాడట, నేను భయపెట్టి తీసుకొచ్చాను, నిజమేనా? మనందరం కలిసి ప్రయాణం చేద్దాం, కలిసి సాగుదాం. ఎందుకంటే తమ్ముడికి ఒక వాస్తవం అర్థమైంది. మొన్నటి వరకు ఆ పార్టీలో ఉండి పెన్షన్లు ఏ రకంగా ఇచ్చారు, ఇంటి పట్టాలు ఏ రకంగా ఇవ్వలేకపోయారు, అభివృద్ది కార్యక్రమాల్లో ఏ రకంగా భాగస్వాములు కాలేకపోయారు, చేయలేకపోయారు అనేది ఇవన్నీ కళ్ళతో చూశాడు. ఒక గొల్లపూడి గ్రామానికి 3650 పట్టాలు ఇచ్చిన తర్వాత అటుపక్క పోటీ చేసి గెలిచి ఒక జడ్పీటీసీ సాధించగలిగేది ఏముంటుంది అనే ఒక మౌలికమైన ప్రశ్నే తమ్ముడిని ఈ రోజు ఇక్కడ మన దగ్గర తీసుకొచ్చి ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇన్ని రకాల సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు కులాలకి, పార్టీలకి, మతాలకి అతీతంగా చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఇంతమంది ఆకర్షితులై తెలుగుదేశం వైపు నుంచి మన వైపు వస్తా ఉంటే, మొన్న దేవినేని ఉమామహేశ్వరరావు గారు తెగ బాధ పడిపోతా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? కృష్ణప్రసాద్ కి సిగ్గుందా, శరం ఉందా, బుద్ధి ఉందా? మా తరఫున పోటీ చేసే ఎంపీటీసీని తీసుకెళ్లి పార్టీలో చేర్చుకుంటున్నాడా రఘురామని కృష్ణప్రసాద్? అది ఇదని చెప్పి మీరందరూ ఆలోచించండి. నాకు ఒక్క సంఘటన గుర్తు వస్తుంది. ఆ శ్రీ మహాభారతంలో చివరి ఘట్టం ఉంది కదా, దుర్యోధనుడు కింద పడిపోయి ఇక అప్పుడు చెప్తుంటాడు ధర్మ పన్నాగాలు, కింద పడ్డవని కొట్టకూడదు కాదు, తీసుకొని అది చేయకూడదు, ఇది చేయకూడదని. ఇన్ని ధర్మ పన్నాగాలు చెప్పే దేవినేని ఉమామహేశ్వరరావు నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా. ఇదే గొల్లపూడి గ్రామం నుంచి 5 ఎంపీటీసీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళని నువ్వు తీసుకెళ్లి తెలుగుదేశంలో చేర్చుకున్నప్పుడు లేని బాధ, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి చేరితే ఈ నూతన ఆ రోజు నువ్వు ఎందుకు తెలుసుకోలేదు, నువ్వెందుకు చెప్పలేదు దేవినేని ఉమామహేశ్వరరావు? అంటే నువ్వు చేస్తే సంసారం, ఎదటోళ్ళు చేస్తే వ్యభిచారం. కాబట్టి నీ ద్వంద్వ వైఖరి, నీ మూస వైఖరి, నీ పద్ధతులు గిట్టక నచ్చక ఈ రోజు నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నీ కేడర్ అంతా రోజు రోజుకి జారిపోతా ఉన్నారు దేవినేని ఉమామహేశ్వరరావు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. మేము నిర్దిష్టమైన మాకు అవకాశం వచ్చింది నాకు రఘురామ్ గారికి, ఈ గొల్లపూడి కావచ్చు, ఈ ఇబ్రహీంపట్నం లేకపోతే విజయవాడ రోడ్ల మండలం కావచ్చు, ఈ మైలవరం నియోజకవర్గం కావచ్చు, ఖచ్చితంగా మా దగ్గర మార్కు చూపిస్తాం. ఎందుకంటే అన్నిటికీ గొలమాలాలు ఉన్నాయి. నువ్వు దత్తత తీసుకున్నా అన్న గొల్లపూడికి, నీ దత్తత గ్రామానికి నువ్వు 5 సంవత్సరాల్లో ఎంత డబ్బులు వినియోగించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశావు, మేమెంత డబ్బు పెట్టి చేయబోతా ఉన్నాం. రఘురామ్ గారు ఒక పక్క ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా సరే, నా నియోజకవర్గం నా గొల్లపూడి అంటే ఆయనకు వెంటనే వేసుకూర్చుంటా ఉన్నారు. ఏ రూపాయి దొరుకుతుంది తీసుకొచ్చి అభివృద్ధి చేద్దాం, ఏ సంక్షేమ పథకం వస్తుంది ఇక్కడ ఉన్న పేదలకు అర్థం చేద్దాం, పార్టీని బలోపేతం చేసుకుందాం. మా లక్ష్యం అదే, అభివృద్ధి బలోపేతం. మేము ఎక్కడ భయాలు లేకపోతే బెదిరింపులు అయిపోవడం తమ్ముడితో బహుశా మేము ఎవరు మాట్లాడలా. ఎందుకంటే దేవేంద్ర మహేశ్వర ఏదో ఇది రాయలసీమ ఫ్యాక్షనిజం టైప్ అని, ఏదో సినిమాల్లో చూపించినట్టని ప్రజలకు సినిమా చూపించడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. ఏమి చేయాల, అక్కడ పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు, గతము ప్రస్తుతం, గతంలో జరిగింది ప్రస్తుతం జరుగుతున్నది చూసి పేరేజీ వేసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళు నువ్వున్నావని నీ పార్టీలు అందరం తారని చెప్పి అనుకోబాకు దేవేంద్ర మహేశ్వరరావు. కాబట్టి తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మనమందరం కలిసి కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తమ్ముడికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతూ సువర్ణరాజు గారికి మీ అందరి సమక్షంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయన జడ్పీటీసీగా మంచి మెజార్టీతో గెలిచి ఈ మండలానికి మంచి అభివృద్ది కార్యక్రమాలు, ఎందుకంటే 2 నియోజకవర్గాలకి సమన్వయకర్తగా, 2 నియోజకవర్గాలకు ప్రతినిధిగా మీరు అభివృద్దిలో భాగస్వాములుగా అందరినీ కలుపుకుంటా ముందుకు సాగాలి అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి తమ్ముడు మన సుమన్ గారితో పాటు వచ్చిన మిగతా వాళ్ళ అనుచరులకి, వారి కుటుంబ సభ్యులకి అందరు కూడా సాదర స్వాగతం పలుకుతూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. కానీ ఆయన కొద్దిగా బెంగళూరులో ఉన్నారు, ఏదో ఒక ట్రీట్మెంట్ కోసం వెళ్లారు, అందుకని రాలేకపోయారు. ఆయన కూడా ఆయన తరఫున అభినందనలు తెలియజేయమని చెప్పడం జరిగింది. ఆయన రాగానే ఒకసారి వచ్చి మన గ్రామానికి మనందరినీ కూడా కలవడం జరుగుతుంది.
జగ్బీడీసీ గారు తెలుగుదేశం పార్టీ జగ్బీడీసీ అభ్యర్థి సుమన్ గారు మన పార్టీలో చేరుతున్న సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్బీడీసీ అభ్యర్థి మరి రవిరామ్ గారి సమక్షంలో సురేష్ గారి సమక్షంలో కృష్ణప్రసాద్ గారి సమక్షంలో హృదయపూర్వక స్వాగతాంజలి తెలుపుతున్నాను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।